రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 10780 రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పనిచేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన 384 కోట్ల విత్తన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా అన్ని చర్యలను తీసుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసల కన్నబాబు తెలియజేశారు. డిఏపి గాని యూరియా గాని లేదంటే కాంప్లెక్స్ ఎరువులు గాని సరిపడా ఉన్నాయి. మేము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తా ఉన్న మార్కెట్ ద్వారా ఎప్పుడైనా కొరత వస్తే రైతులు ఇమీడియట్ గా ఇబ్బంది పడకుండా బఫర్ స్టాక్స్ ని ఇవాళ ఈ రాష్ట్రంలో మెయింటైన్ చేస్తాం. అవగాహన మీకు లేదు. కొత్తగా కరెంటు మీటర్లు పెడతా ఉన్నారు, మోటార్లకు మీటర్లు బిగించేస్తారు, ఏదో ఉద్యోగాలు బిగించినట్టుగా అని తెలుగుదేశం పార్టీ నాయకులు పాట పాడుతున్నారు. మీకు అసలు కనీసం కళ్ళలో కూడా ఊహించలేదు. 9 గంటల పాటు పగటి పూట విద్యుత్ ఇస్తారు, నాణ్యమైన విద్యుత్ని ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆయన చెబితే ఆ రోజు మీరు నవ్వారు. ఇవాళ పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం నిజమా కదా? మీ ఫీల్డ్లోకి వెళ్ళి రైతులను అడగండి. 1700 కోట్ల రూపాయలతో ఫీడర్లని ఆధునీకరించి అప్గ్రేడ్ చేసి ఇవాళ 9 గంటలు ఏక దాటిన పవర్ ఇస్తా ఉన్నాం. నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే క్రమంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీటర్లు బిగించి ఆ మీటర్ల ప్రకారం వచ్చిన ఏదైతే బిల్లు ఉందో దాన్ని ప్రభుత్వమే నేరుగా, రైతుకి ఏ సంబంధం లేదు, ఆ ఎంత ఇంత క్యాలిక్యులేట్ చేసి ప్రభుత్వమే నేరుగా ఎప్పటికప్పుడు విద్యుత్ సంస్థలు చెల్లించడం ద్వారా ఒక క్రమశిక్షణ విద్యుత్ రంగంలో వచ్చే కార్యక్రమాన్ని చేస్తే ఈ మీటర్లు బిగించే కార్యక్రమానికి 96% మంది రైతాంగం ఆమోదం తెలిపితే వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని ఇబ్బంది తెలుగుదేశం పార్టీకి వచ్చింది. రోజు ఏదో మురిగిపోతున్నట్టుగా మీటర్లు బిగించారు, మీటర్లు బిగించారని పెద్ద కథ నడిపిస్తూ ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇది రైతులకి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా ముందు వేసే ప్రభుత్వం కాదు. రైతాంగానికి ఏది కావాలన్నా సమకూర్చడానికి సిద్ధంగా ఉండమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు.